ఆల్కహాల్ అనేది ఒక అలవాటు కాదు, ఇది ఒక వ్యాధి. యాజ్ పర్ DSM-5 ప్రకారం, లేటెస్ట్ వచ్చిన దాని ప్రకారం ఏంటంటే, దీన్ని ఒక శారీరక మానసిక సంబంధమైన వ్యాధిగా నిర్ధారించడం జరిగింది. ఇది బయటకు రావటం కష్టసాధ్యమైన విషయం కానీ అసాధ్యం కాదు. మరి మామూలుగా ఒక వ్యాధి వచ్చిందనుకోండి ఎవరికైనా, ఆ కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి మాత్రమే బాధపడతారు. కానీ ఆల్కహాల్ వలన ఆ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఆ వ్యక్తి మాత్రమే కాదు, సమాజం కూడా నష్టపోతుంది. ఆయన అతని వల్ల అందరూ ఎఫెక్ట్ అవుతారు. మరి దీని వలన వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి? ఆల్కహాలిజం వలన వచ్చే ఇంపాక్ట్స్ ఏంటంటే, ఒకటి మానసికమైన పరమైన మార్పులు వస్తామంటే వ్యక్తులు, నెక్స్ట్ రెండోది వచ్చేపాటికి ప్రవర్తనాపరమైన మార్పులు వస్తాయి, మూడు శారీరకమైన అనేక రకమైన ఇబ్బందులు వస్తామంటాయి, నాలుగు సొసైటీ పరంగా కూడా సమాజంలో అతని వల్ల ఇబ్బందులు, నెక్స్ట్ అతని యొక్క ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఇందులో ఉంటాయి. అందువలన అనేక రకాలుగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు నష్టపోతూ ఉంటారు. మరి మనం ఒక్కొక్క మార్పును మనం గమనించుకుంటూ వద్దాం. మానసిక పరమైన ఫస్ట్ ఏ ఇబ్బందులు వస్తాయండి? మానసికంగా వచ్చేపాటికి ఆల్కహాల్ తీసుకునేపాటికి ఏంటంటే, ఆల్కహాల్ తీసుకున్న కొద్దీ తీసుకోవాలనే క్రేవింగ్ ఇందులో ఉంటుంది. అందులో పర్టికులర్గా ఏంటంటే, ఆల్కహాల్ తీసుకున్న కొద్దీ మెదడులో పర్టికులర్గా మన ఆలోచించే పార్ట్ని ఆల్కహాల్లో ఉండే ఇథనాల్ అనేది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా చేస్తుంది. దాంతో వాళ్ళకి ఎప్పుడు చూసినా ప్రతి సమస్యకి ప్రతిదానికి ఆల్కహాల్ తీసుకోవటమే పరిష్కారం అనిపిస్తూ ఉంటుంది. దాంతో ప్రతిదానికి ఆల్కహాల్ వైపు వెళ్తూ ఉంటారు. దాంతో వాళ్ళకి ఎడిక్షన్ వస్తుంది. ఆ తర్వాత డిపెండెన్సీకి వెళ్ళిపోతారు. ఆల్కహాల్ లేనిదే ఉండలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వీరిలో వచ్చేపాటికి ఆల్కహాలిజం ఎక్కువైన కొద్దీ వారిలో భ్రమలు భ్రాంతులు కలుగుతూ ఉంటాయి. నెక్స్ట్ డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువగా. నెక్స్ట్ అంతేకాక సైకోసిస్ లాంటివి కూడా రావటానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక వ్యాధి రావటానికి అనేక కారణాలు ఉంటాయి. అనేక కారణాల్లో పర్టికులర్గా ఆల్కహాలిజం అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఒక వ్యాధి రావడానికి ఉండే అనేక కారణాలు, ఇది మెయిన్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా కనపడతూ ఉంటుంది. బిహేవియర్ పరంగా ముఖ్యంగా వారిలో వచ్చే మార్పు ఏంటంటే, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసిన కొద్దీ వారిలో ఏమనిపిస్తూ ఉంటుందంటే, నాకు ఆల్కహాలే ముఖ్యం, ప్రతి సమస్యకి వాళ్ళు ఆల్కహాల్ ఆలోచన విధానంతో ఉంటుంది, ప్రవర్తన కూడా దానికి అనుగుణంగా మారిపోతుంది. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తనలో కూడా అనేక మార్పులు వస్తూ ఉంటాయి. తీసుకోకముందల చాలా సైలెంట్గా ఉండొచ్చు, కానీ తీసుకున్న తర్వాత టాకెటివ్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ కొంతమంది వైలెంట్గా అవుతూ ఉంటారు, కొంతమంది యాక్సిడెంట్ ప్రోన్నెస్ వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది, కొంతమంది వచ్చేపాటికి యాంటీ సోషల్ బిహేవియర్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, కొంతమంది వైఫ్ కావచ్చు మిగతా వాళ్ళ మీద దాడి చేస్తానికి ఇది ఎక్కువగా చేస్తూ ఉంటారు, వాళ్ళని హింసిస్తూ ఉంటారు. ఇదంతా ఆల్కహాల్ వలన వచ్చే ఇబ్బంది. శారీరక సమస్యల్లో వచ్చేపాటికి ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే, ఎక్కువ ఇంపాక్ట్ గురయ్యేది వన్ ఆఫ్ ది పార్ట్ స్టమక్. స్టమక్లో ఆల్కహాలిజం వలన ఎక్కువగా వారిలో బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది, అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వారిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఒక్కొక్కప్పుడు కొంతమందిలో క్యాన్సర్ ప్రోన్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పార్ట్ అంటే లివర్. లివరు సహజంగా సుమారుకు ఒక 500 డ్యూటీస్ చేస్తాయని చెప్పేసి, మన శరీరానికి అవసరమైన 500 డ్యూటీస్ చేస్తాయని చెప్పేసి సైంటిస్టులు కనిపెట్టారు. అటువంటి ముఖ్యమైన లివర్ ఈ ఆల్కహాలిజం వలన దీని వలన ఏమవుతుందంటే, మన శరీరానికి హామ్ చేసే కెమికల్స్ని అది ప్యూరిఫై చేస్తానికి ట్రై చేస్తూ ఉంటుంది, కాబట్టి అది ఎక్కువగా ఇంపాక్ట్ గురవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే లివర్ ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. లివర్లో వచ్చేపాటికి మనకు ఎలా తెలుస్తుంది సార్ లివర్ డ్యామేజ్ అయినట్టు మనకు ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ ఆకలి తగ్గిపోతూ ఉంటుంది, నెక్స్ట్ మీ జాండీస్ కనపడుతూ ఉంటుంది, లివర్కి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఆ తర్వాత ఫ్యాటీ లివర్ ఒకటి వస్తుంది, ఆ తర్వాత ఫ్యాటీ లివర్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ లివర్ సిరోసిస్కి వెళ్తుంది. ఎక్కువ మంది ఆల్కహాలిక్స్ లివర్ సిరోసిస్తోనే చాలా వాటికి ఇబ్బంది పడి చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేపాటికి లివర్ క్యాన్సర్ కూడా దీనికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక
నెక్స్ట్ మన ఇంకొక ముఖ్యమైన పార్ట్ ఏంటంటే హార్ట్. హార్ట్కు సంబంధించి కూడా అనేక రకాల సివియర్ ఇంపాక్ట్స్ కలుగుతూ ఉంటాయి ఆల్కహాలిజం వలన. కరోనరీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హార్ట్కి వచ్చేప్పుడు హార్ట్ ఎన్లార్జ్మెంట్ రావడానికి కూడా వన్ ఆఫ్ ది ఇది ఎక్కువ రీజన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటంటే శరీరంలో మన ఆహారంలో మనం ఏం తిన్నా ఏం తీసుకున్నా అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మనకి శక్తిని ఇస్తుంది. కానీ ఆల్కహాలిజం వలన వచ్చే ఫ్యాట్ మట్టుకు మన శరీరానికి ఎక్కడా పనికిరాదు. అది బ్లడ్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అది ఒక్కోటప్పుడు ఈ బ్లాక్స్గా ఏర్పడి హార్ట్ అటాక్స్ రావడానికి కానీ ఇది బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ ఆల్కహాలిజం వలన హార్ట్కి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక ఇబ్బంది పడే ఇంకొక ముఖ్యమైన ఆర్గాన్ ఏంటంటే మన శరీరంలో కిడ్నీస్. కిడ్నీస్ యొక్క ధర్మం ఏంటి? మన శరీరంలో బ్లడ్లో శరీరానికి హామ్ చేసే కెమికల్స్ కానీ ఏమైనా ఉంటే కనుక వాటిని శుద్ధి చేస్తాం. దాని ధర్మం సుమారుగా అది 4-5 నిమిషాలకి ఒకసారి మొత్తం ఎంటైర్ బాడీలో బ్లడ్ని అంతా ప్యూరిఫై చేస్తుంది. మరి అటువంటి కిడ్నీ ఈ ఆల్కహాలిజం వలన ఎక్కువ ఇంపాక్ట్ గురవుతుంది. ఆల్కహాలిక్స్ ఆల్కహాల్ తీసుకుంటూనే ఉంటారు కానీ ఇది కిడ్నీస్ తీసుకో అది వడబోస్తుంది. వడబోసిన తర్వాత ఫిల్టర్ చేస్తుంది వేస్ట్ని. ఆ బయటకు పంపిస్తానికి అవసరమైన వాటర్ సఫిషియంట్ వాటర్ బ్లడ్లో దొరక్క చివరికి అనేక కారణాల వలన స్టోన్స్గా ఫామ్ అవడానికి వస్తుంది. కిడ్నీస్లో మనకి ఎక్కువ కనపడేది ఏంటంటే కిడ్నీ స్టోన్స్ అంటారు. కిడ్నీ స్టోన్స్ అనేక కారణాల వల్ల రావచ్చు. పర్టికులర్గా ఆల్కహాలిజం వలన కూడా ఇది ఎక్కువగా అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ సన్నగా ఇసుక రజన్లాగా ఉన్నప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే మెడిసిన్స్ ద్వారా దాన్ని బయటకు ఆ కిడ్నీస్ నుంచి రావడానికి బయటకు పంపిస్తారని ట్రై చేస్తారు. మరి ఇంకొంచెం సైజ్ ఎక్కువగా ఉందనుకోండి దాన్ని ఏం చేస్తారు? లేజర్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని పొడి చేసి బయటకు పంపిస్తారని చూస్తారు. ఇంకా పెద్దగా ఉంటే ఇటు ఇది కంపల్సరీ ఒక్కొక్కసినప్పుడు కంపల్షన్ అవుతుంది, సర్జరీ చేసి బయటకు తీయాల్సి ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ఒకటప్పుడు కిడ్నీస్ ఫెయిల్యూర్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఈ దీని వల్ల కూడా కిడ్నీస్ ఫెయిల్యూర్ కూడా ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి మనము బ్రెయిన్ మెదడుకు సంబంధించిన ఏమి ఇంపాక్ట్ ఉంటుందో ఆల్కహాల్ వలన అంటే పాథలాజికల్గా బ్రెయిన్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేపాటికి బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావడానికి వన్ ఆఫ్ ది ఆల్కహాల్ మెయిన్ రీజన్గా ఉంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా ఆల్కహాల్ వలన ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు తీసుకున్న కొద్దీ ఏమవుతుందంటే మొత్తం నర్వస్ సిస్టమ్ మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు. మనకి ఏదైనా మురికి పట్టిన షర్ట్ కావచ్చు లేదన్నా బట్టలు కావచ్చు, మనము ఒక సర్ఫ్ నీళ్ళలో ఉన్న బకెట్లో పెట్టి ఉంచామనుకోండి, ఒక 1-2 గంటల తర్వాత తీసి ఉతికితే మురికిపోతుంది. అదే ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, అలా సంవత్సరాల తరబడి మనం దాన్ని ఉంచితే ఏమవుతుంది? అక్కడ దగ్గర కొద్ది రోజుల తర్వాత మనం ఉంచి తీసి ఎలా అంటే ఏమవుతుంది? చినిగిపోతుంది. సేమ్ అదేవిధంగా ఆల్కహాల్ అనేది నరాల్లో కంటిన్యూగా ప్రవహిస్తాం వలన సున్నితమైన లోన వ్యవస్థ నరాల వ్యవస్థ అనేక రకంగా అదే ఇబ్బంది పడుతుంది. చాలా డ్యామేజ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక ఇంకో ముఖ్యమైన ఆల్కహాల్ వలన ఇబ్బంది పడే పార్ట్ ఏంటంటే ప్యాంక్రియాస్. ఆ ప్యాంక్రియాస్ వలన ఆల్కహాలిజం వలన ఇబ్బంది పడే ఇంకొక ముఖ్యమైన పార్ట్ ఏంటంటే ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్ కూడా ఈ ఆల్కహాలిజం కన్జంప్షన్ వలన ఎక్కువ ఇబ్బంది పడుతుంది. దీనివల్ల ఏంటంటే మామూలుగా డయాబెటీస్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్. ఎక్కువ ఆల్కహాలిక్స్ మిగతా వాళ్ళకంటే స్పీడ్గా డయాబెటీస్ వస్తానికి అవకాశం ఉంటుంది. అదే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కనుక ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తే ఇప్పుడు అగ్నిలో వాయువు మామూలుగా పెట్రోల్ పోసినట్టు అవుతుంది. దాంతో ఇంకా ఎక్కువ సివియర్ డ్యామేజ్ శరీరానికి జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కనుక ఆల్కహాల్ తీసుకుంటే వారికి ఆల్రెడీ లోనా సిస్టమ్ ఇబ్బంది పడతా ఉంటుంది. ఎందుకంటే ప్యాంక్రియాస్ దట్ ఈజ్ అనేబుల్ టు సెక్రియేట్ ఇన్సులిన్ కావచ్చు లేకపోతే గ్లూకోగాన్ కావచ్చు. మరి అది ఇబ్బంది పడతా ఉంటే మళ్ళీ ఆల్కహాల్ తాగుతూ ఉంటే ఏమవుతుంది? ఇంకా సివియర్ అవుతుంది ప్రాబ్లం. డయాబెటీస్ వాళ్ళకి చాలా సివియర్ అవుతుంది. దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఆ తర్వాత వచ్చేది ఏంటంటే మరి ఈ రకంగా శరీరం మొత్తం
అనేక రకాల ఇబ్బందులు ఆల్కహాలిజం వలన ఎఫెక్ట్ గురవుతూ ఉంటుంది. ఇక అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా నష్టపోతూ ఉంటారు. ఇంకొక మెయిన్ రీజన్ అంటే హైపర్ టెన్షన్ రావడానికి ఆల్కహాలిజం వన్ ఆఫ్ ది రీజన్. ఆల్కహాలిజం తాగటం, ఆల్కహాల్ తీసుకోవటం వలన వారిలో ఫ్లెక్చువేషన్స్, బ్లడ్లో ఫ్లెక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఆల్రెడీ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉన్నవాళ్ళు కనుక ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళలో ఎక్కువ, ఇంకా ఎక్కువ సివియర్ నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ ఆల్కహాల్, మామూలుగా ఆల్కహాల్ తీసుకోవటం నాట్ సజెస్టబుల్. అట్లానే హైపర్ టెన్షన్ బీపీ ఉన్నవాళ్ళు కూడా తీసుకోవటం అనేది ఎక్కువ ఇది కాదు. ఎందుకంటే మిగతా వాళ్ళకంటే ఇళ్లలో ఎక్కువ నష్టం అనేది ఉంటూ ఉంటుంది. ఇక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎలా ఉంటాయంటే ఆల్కహాల్ మన వాళ్ళకి ఆల్కహాల్ తీసుకోవటం తప్పితే ఇంకా మిగతా వేరే అవకాశం ఉండదు కాబట్టి ఆర్థికంగా చాలా చాలా నష్టపోతారు. కుటుంబం ఆర్థికంగా వెనకబడిపోతుంది, అనేక రకాలుగా నష్టపోయి పిల్లల భవిష్యత్తు కూడా చిందరవందర అయిపోతూ ఉంటుంది. ఇక సమాజంలో ఆల్కహాలిజం వలన వాళ్ళకి వ్యక్తిగతంగా వచ్చే నష్టం ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవటం వలన ఏమవుతుంది, ఎంత మంచి వ్యక్తి అయినా ఎన్ని గొప్ప క్వాలిటీస్ ఉండా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు మన సమాజంలో ఏమంటారు, తాగుబోతుంటారు. అందుకని చెప్పేసి వాళ్ళకి విలువ ఉండదు, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చులకనగా చూస్తానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.